అందరికీ నమస్కారం. ఇవాళ వారికి పోతాను, పోవాలి అక్కడికి, ఇప్పుడే పోతాను. వచ్చేవరకే మిషన్ స్టార్ట్ అయింది కోసుడు. అయితే ఈసారి 3 ఎకరాలు సామమైసూరు పెట్టినాం. దానిలో 1 ఎకరం మిట్ట, 2 ఎకరాలు అందురు అన్నట్టు. అందురు అంటే ఎట్లుంటుంది అంటే మీకు చూపెడతా. అంటే మొత్తం బుడిగే నీళ్ళు ఉంటాయి, అది టైర్ల మిషన్ నడవదు అన్నట్టు. చైన్ మిషన్ అయితేనే నడుతుంది. ఇక 1 ఎకరంతో టైర్ల మిషన్ తోటి కోపించినాం 1 ఎకరం. అయితే ఇక 2 ఎకరాలు అయితే చైన్ మిషన్ తోటి కోపిస్తున్నాం. ఇక అదే చైన్ మిషన్, దీనికి గంటకు 3000 దాకా ఉంటుంది. ఇక బుడుగు అంటే ఎట్లుంటుంది అంటే మొత్తం వాటరే అందరు అంటే. ఇక ఇందులో టైర్ల మిషన్ ఏమి వెళ్తుంది కనబడుతుందా మీకు? మొత్తం బుడిగే ఉంటుంది, దీనిలో టైర్ల మిషన్ నడవదు. చైన్ మిషన్ ఏదైనా నడుస్తుంది. చైన్ మిషన్ అంటే ఇట్లుంటుంది, దీనికి చైన్ ఉంటుంది, ట్రాక్ అన్నట్టు. ఇంక ఎట్లయినా కానీ అది వస్తుంది. 1 ఎకరం అయితే అయింది, అంటే 1 ఎకరం మిట్ట అయింది, అలా బిగడంతా అందురైంది. చూడాలి సామ మైసూరు ఎట్లు వెళ్తాయో మరి. ఇప్పుడు మా ఆవు ఇది మంచిగా మేస్తా ఉంది. పొలాలు కోసులు అయిపోయిన వాళ్ళ ఈ ఆవులకైతే మంచిగా దొరుకుతుంది తిండి. పాపం ఇప్పటిదాకా ఆ గడ్డి గడ్డి మేసింది, ఇప్పుడు మంచిగా అరిగడ్డి, కొంచెం పచ్చిగడ్డి. ఇక వీటితో పాటే గొర్రెలు కూడా వచ్చినాయి మొత్తం ఒక్కసారి. ఇక కోసుడు పొలాలు కోసుడు అయిందంటే ఆవులు, గొర్రెలు, మేకలు. ఈ చైన్ మిషన్ మంచిగా నడవాలంటే దిగబడుతుంది కొంచెం కొంచెం. కొంచెం నీళ్ళు ఎత్తే మంచిగా నడుతుంది అన్న అన్నాడు. అందువల్ల మళ్ళీ ఇక మోటార్ వేసినాం. ఇప్పుడే మోటార్ అయితే ఈ నీళ్ళు ఉంటే ఏమవుతుందంటే మంచిగా టైర్ అనేది స్లిప్ కాకుండా ఉంటుంది. స్లిప్ కాకుండా ఉండే ఇక మంచిగా ఫాస్ట్గా గొత్తుంది అన్నట్టు. కానీ టైర్ల మిషన్ నీళ్ళు ఉండదు, చైన్ మిషన్ నీళ్ళు ఉండాలి. అంత వ్యతిరేకం ఉన్నది దీనికి. పోతుంది అటు కోసి ఇటు వచ్చేవరకు ఇంకో గంట పట్టేటట్టు ఉన్నది. అంతలోపు ఈ మడి వారుతుంది. మడి వారిందంటే మంచిగా స్పీడ్ ఉరుకుతుంది. ఇక ఇటు పొలం కోసినా లేదో కథం, అటు మేకలు వచ్చినాయి వచ్చినాయి. పొలం ఎప్పుడు కొత్తామా అని చూసుకుంటుంటారు వీళ్ళు. ఇగో గొర్రెలు వచ్చినాయి ఇప్పుడే. హై మా పొలం మేసారు. కొంచెం పొలం కోసేదాకా ఆగ రాదు, కోసేదాకన్నా అవుతలేరు కదా. వీటిని ఇక్కడ ఇసి పెట్టిండు, ఆ షెడ్ కింద పోయి కూర్చున్నాడు. ఏం చెప్తాను చెప్పు. గొర్రెల గురించి మా బాబు చెప్తాడు. వీటికి ఎప్పుడు తినుకుంటూనే ఉంటాయి అట. 24 గంటలు తిన్నా కానీ తింటూనే ఉంటాడు. వీటి మీద సాత్రం ఉంటుంది, అదే గొర్రె తీర్థం మొత్తం అంటే తినేరుగా నాకే తెలుసు. అని 24 గంటలు పెట్టు తింటూనే ఉంటాయి ఇది. అదే అడిగిరాట, గొర్రె తీర్థం దాడి తినేరుగా నాకే తెలుసు అది అని అన్నాడు. గొర్రె తినుకుంటే పొద్దునే ఉంటుంది అది. అందుకే అవి గొర్రె బలిసినాడు బలిసినాం అంటారు చూసాం. ఇగో నేను కొట్టినో లేదా మల్లూరికి వచ్చినాయి. ఇంక వీటిని కొట్టుడు మనతోడు కాదు, కానీ మన పొలం ఎడదా కూతైందో చూద్దాం. ఇంకా ఒకటే మడి, అది దిగబడుతుంది బాగా. ఆ మడి అయిపోతే ఈ మడి వచ్చింది అనుకో, కొంచెం స్పీడ్గానే అవుతుంది. ఆ మడి ఊకే దిగబడుతుంది కనుక వెనుకకు ముందడికి వెనుకకు ముందడికి అనేసరికి టైం అట్టనే గడుపుతాను. మళ్ళా గంటకు 3000 బాగా రేటు ఉంటుంది ఇది. చూద్దాం ఎన్ని గంటలు పడుతుంది. 3 ఎకరాలు కోసే వరకు సగం వడ్ల పైసలు ఆయనకే పోయేటట్టుంది. ఈ వానకాలం అంతా ఇదే బాధ, ఎప్పటికీ దిగబడుతుంది ఈ చైన్ మిషన్లకే అవుతుంది.
ఇట్లాంటి పొలాలల్ల కందులు పెసలు బబ్బర్లు పెట్టాలంట ఏం పెడతాం గిదీళ్ళ వీట్లల్ల ఓన్లీ పొలం వరి తప్ప ఏం పడద్ది ఇలా కొంచెం రైతుల పొలాలను చూసి కూడా పెట్టుకోవాలి వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వం కానీ కదా ఏది పడుతుంది నువ్వు పొలం పెట్టకు అంటే ఎడవాలి రైతు ఈ పొలంలో ఈ నీళ్ళల్లో పొలంలో ఏం పడితే నీకు సామైసూర్ గురించి తెలుసా ఇది లేట్ పంట అంటే 150 రోజుల పంట ఇది అంటే డ్రోని సొత్తుడితోటే అంటే వర్షాకాలం స్టార్ట్ అవ్వడంతోటే నారు పోయాలి ఇది ఫస్ట్ నారు పోయాలా లాస్ట్ కోసుకోవాలి ఇది 150 రోజులు ఉంటుంది పంట అందుకే అయితే ఈ అందరి పొలాలలో ఇదే వేసుకోవాలి లేటుగా వస్తుంది లేటుగా వస్తే ఏమవుతుంది అంటే వర్షాలు అన్నీ వేయినాక కోసుకోవచ్చు మనం అందుకోసమే దీన్ని ఈ అందరి పొలాలలో వేసుకున్నాడు కాకపోతే ఇక దీనికి రోగాలు ఎక్కువ వస్తాయి ఏంటిది అది అగ్గి తెగులు అని ఫస్ట్ ఎక్కువగా అయితే దోమ వస్తుంది ఈ దోమతో వర్షపడదు ఈ ఊరు 2-3 సార్లు మందులు కొట్టుడు అవుతుంది కానీ ఈసారి 2 సార్లు కొట్టినాం అంతే ఫస్ట్ ఒకసారి పురుగు మందును అగ్గి తెగులు కొట్టినాం తర్వాత మళ్ళీ పొలం ఇన్నాక దోమ కొట్టినాం అంట్రకాలు అదొకటి తోటి కలిపి 2-3 రకాలు కలిపి కొట్టినాం దోమ అయితే రాలేదు అంటే ఇక అటాక్ స్టేజ్ అటాక్ చేస్తుంది కాస్ ఇంకో వారం రోజులు అయితే కొయ్యకపోతే ఇక ఇప్పుడే తొందరగా వస్తున్నాం కొంచెం పచ్చి ఉన్నది పొలం అయితే ఏం మనం పట్టించుకునే వడ్లే కదా 2-3 రోజులు కుప్ప పోసినాం అనుకో ఏం కాదు మంచిగానే బియ్యం మంచిగా అవుతాయి ఎప్పుడైనా మన పొలంలో పండించిన వడ్లే మనం బియ్యమే మనం తింటాం అంటే బయట ఏవో 10 సార్లు కొట్టచ్చు 5 సార్లు కొట్టచ్చు అని మాకు మేమే తిండి మందం అయితే ఉంచుకుంటాం మిగిలిన బయటకు అమ్ముతాం షైన్ మిషన్ తోటి కోసేందంటే ఇది పైకి ఎక్కది ఈ వడ్ల మీదకి ఎక్కది మన ట్రాక్టర్ ఆ బురదలో దిగది ఈ వడ్లు కోసుడుతో వడ్లు కోసే టైంలో అయితే బాగా ఇబ్బంది అవుతుంది అవు ఎంత కష్టం అవుతుంది చూడు దాన్ని మన ట్రాక్టర్ను కింద దించాలి దానిలో పొలంలో ఒక డబ్బనే దించాలి ఇంజన్ దించినాం అనుకో మళ్ళీ ఎక్కది అది మీదకి ఎక్కది ఇది కింద దిగది ఈ 2 చేయబట్టి ఇట్లా టైం వేస్ట్ షైన్ మిషన్ తోటి చాలా ఇబ్బందే ఇక మా ఆవు చూస్తాను చూడు ఎట్లా కొత్తారని చూస్తుందో మరి సపరేగా తినడానికట తిని రాదైంది అంత అటు ఇటు చేసి మా ఆవిడైతే దానిలో డబ్బనైతే దించిండు ఇంజన్ బయట పెట్టిండు అది కోసుకొని మళ్ళా ఇంత దూరం అక్కడ దాకా పోవాలి అది ఈ టైం వేస్ట్ షైన్ మిషన్ వల్ల ఓ 1% వాళ్ళకు 2% మనకు వేస్టే గుళ్ళైన అనుడితోడే అక్కడ దాకా పోయిండు గుర్రను పట్టుకొని మళ్ళీ నేను అటు ఇటు పోతే మళ్ళీ ఇటు ఊరికి వస్తాడు మనం లేనిదైతే పొలాన్ని కూడా మేపుతారు కట్టే ఉన్నది ఇళ్ళతో చూద్దాం పా మీకు చూపెడతా పారి పోతుంది ఆగం ఆగం మా వాడు నేర్పుతాను దాన్ని కొంచెం ఎక్స్పర్ట్ అయితేనే ఆ పొలంలో ట్రాక్టర్ను దించేస్తుంది గుంజేస్తుంది లేకపోతే దాని దిగబెడతారు ఎవరైనా వెళ్తలేదు చక్క వెళ్ళింది ఆ టీడీఎస్ ట్రాక్టర్ అయితే వచ్చి రావాలి అది పోతుంది అది మళ్ళీ అంత దూరం ఖాళీగా పోవాలి అది కనబడుతుందా కనబడుతుంది అంత దూరం మళ్ళీ ఈ టైం అంతా మనమే అవి ఎందుకు మెత్తలేదంటే ఇలా కొత్త కొత్త కొట్టుకొచ్చినాడ పొలం కాడికి అది అవి తిరిసిపులు చూస్తుంది అటు ఇటు ఆయన ఎంబడే పోతాను మా చిన్నవాపోయినా అయ్యో పట్టుకొని పోతాను నేను ఉంటేనే మెత్తదిరా లేకపోతే మేయదంటాను ఆవులు కూడా చూడు మనసులో ఎంత గుర్తు పెట్టుకుంటాయి వాడ కట్టేసిండు ఆడ ఉంటాయి తెరిసేపు మెత్తాను ఆయన ఉన్నది సేపు మెత్తది మళ్ళీ ఆయన అటు ఇటు పోగొడితోడే కథ మళ్ళీ అటు ఇటు బిత్తిరి సుగులు చూస్తాను ఆవులు బాగా గుర్తు పెట్టుకుంటే తెలుసా మనసులను నీళ్ళు పెడతాది ఆవుతలేదు ఇలా ఇంటికాడ మంచి నీళ్ళలదా అయింది మంచి నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు అయిందా ఇవి కొంచెం నీళ్ళు మిషిని అటు ఇటు పోయేసరికి మురుకులైనాయి మురుకులైన వాళ్ళు ఆవు తాగమంటది ఆవుతలేదు ఓ దిగబడ్డది ఆవు వెళ్తలేదు అలాగే బా సీమాలు కుడతానేరా ఇంటికాడ కుడిది కిడిది అయ్యేది ఆగి మురుకు నీళ్ళు పెడుతుంది అవుతుందా అని మామిడి మురుకు నీళ్ళు పెడతాను
మంచి ఇంటికి అన్నం మంచిగా అరుచుకుంటాడు. ఇక్కడనో ఈ నీళ్ళు ఆ నీళ్ళు పెట్టేసరికి అది మురికి చుట్టం లెక్క చూస్తలేదు. ఇక మా మిషన్ పోతా అనేది అలా దిగబడి అటు వెళ్తలేదు ఇటు వెళ్తలేదు. ఇక గివే పొలాలు మాయి. ఈ పొలాలల్లో ఇక కందులు మినపలు పెసార్లు పోషితులు వండమంట పడతాయి. అది ఇలా చెప్పురు మీరే చెప్పురు. ఇలా వరి తప్ప ఏది పండదు. ఆ వరి కూడా ఈ సన్నపురకాలు ఈ లేట్ వరలు అయితేనే పండుతాయి. మామూలు దొడ్డు వరలు 120 రోజులకి కూడా వాడాలి. ఎటు వస్తుందేమో పడుతుందా అనేది పడుతుందా పడుతుంది. కట్టిందా మరి ఇది కట్టింది. 3 నెలలే కట్టి 3 నెలలు అయితే అందా. ఇంకో 6 నెలలు అయితే ఇంతది. 5-6 లీటర్లు ఇస్తుంది అనే పాలు. 5 లీటర్లు అంటే ఆవు పాలకు రేటు బాగుండదు. ఎంత 30 రూపాయలు పడుతుంది వచ్చి ఆ లీటర్కు 30 రూపాయలు పడుతుంది లీటర్కు. రోజు 5 లీటర్లు 6 లీటర్లు ఇస్తుంది. పొద్దున అయితే సాయంత్రం అయితే ఇస్తుంది అనే. పొద్దున అయితే సాయంత్రం అయితే 10 లీటర్లు ఇస్తుందట మంచిగా. 10 లీటర్లు అంటే 30 రూపాయలు వేసుకున్నా అని 300 రూపాయలు వస్తాయి డైలీ. అవ్వాయి చదువులన్నీ చదివే బదులు ఇట్లాంటివి ఒక 4 ఆవులు కొనుక్కొని మంచిగా చేసుకున్నదే బెటర్ ఉన్నట్టు ఉన్నది కదా. ఇవి ఉద్యోగాలు రావు మనకు పడరావు అటు అయిపోయినట్టున్నది చెప్తాండు మెల్లగా. అవు వచ్చేటప్పుడు బియ్య బియ్య చూడు పోసేటప్పుడు మెల్లగా పోతాడు. ఏందో అర్థమవుతలేదు నాకైతే. ఇంకో ముచ్చట చెప్పన్నా తెల్లగా కనబడుతున్నా చూసిన అవన్నీ అన్నీ కొంగలు మంచిగా. ఏంటంటే ఇది పోతా అంటే పురుగులు బయటకు వస్తా అంటాయి. మంచిగా పురుగులను మంచిగా తింటా అంటాయి. ఎక్కడ పొలం ఎక్కడ కొంగలు ఉన్నాయంటే అక్కడ పొలం కొత్తారన్నట్టు. పొలం కొత్తారంటే కొంగలు ఉంటాయి చూడు తెల్లగా కనబడతానే మీకు. ఇక్కడికి ఇక్కడికి మంచి మంచి పురుగులను ఏరుకొని తింటా అంటాయి కదా. ఇప్పుడు ఇటు వచ్చింది కదా ఇటు వచ్చిండు ఇప్పుడు అక్కడున్న కొంగలన్నీ ఇటు వస్తాయి చూడు. అదో మెల్లమెల్ల ఒక్కొక్కటి సూపర్ ఉంటుంది. ఈ వెదర్లా తెల్లటి పచ్చడి పొలాలల్లో తెల్లటి కొంగలు చూడడానికి మంచిగా అనిపిస్తుంది అబ్బా. రాబేరు ఇటు ఈడ వస్తుంది అడిగి చెప్పాలే. ఇవి వచ్చిండు మళ్ళీ ఇటు అటు నీళ్ళు పెట్టినాము. ఇంకో నీళ్ళు పెట్టిన స్పీడ్ పోతుంది. అటు నీళ్ళు లేవు స్పీడ్ పోతలేదు అంటే దీనికి నీళ్ళు అత్తానంటే నీళ్ళు పెట్టి ఉంచుకోవాలి మంచి అన్ని పొలాల్లో మళ్ళల్లో నీళ్ళు పెట్టి ఉంచుకున్నాం అనుకో. దగ్గర దాకా వచ్చిండు ఆ తోక దాక్కునే పాడు. ఇది వరికి వచ్చింది అనుకో గడ్డికి ఇంత కూడా పనిచేయదు. ఏమిటి పనిచేయదు పొట్టు పొట్టు చెప్తా. ఇగో ఇది ఉన్నది ఈ గొట్టం. ఈ గొట్టంలోకి వెళ్ళే వాళ్ళు నేను మాత్రం 6 పవర్ ఫుల్ ఉంటుంది ఇది తక్కే కాదు. 2-3 గంటలు అవుతుంది నీ ఎండకు పానం అంతా నిలబడ్డట అయితే కొంచెం ముఖం కడుక్కున్నాం. పొలాల కాడ మంచిగా ఉంటాయి నీళ్ళు. పొలం మోటార్ పోతా అంటే కడుక్కుంటే కొంచెం చల్లబడుతుంది పానం. మోటార్ అయితే వేసి సూపర్ ఉంటాయి నీళ్ళు. బా ఎండకు పానం అంతా నిలబడ్డట అవుతుంది. చలికాలమైనా కానీ ఎండ గట్టిగానే చంపుతాడు. కొంచెం ముఖం కడుక్కున్నా చప్పు నీళ్ళు ఆగమంటే ఆగలే. మళ్ళీ ఇటు మోటార్ వేసి మోటార్ పైపు పెట్టి ఇటు మంచి నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు అయినాకనే తాగుతుంది. ఆవు వాటికి కూడా మినరల్ వాటర్ అలవాటు అవుతుంది. వాటికి జనరల్ వాటర్ కూడా మంచిగా ఉంటేనే తాగుతాను. కాగొత్తాండు వద్దిక్తది ఇలా ఎట్టు చేసి. అయితే ఇంతకన్నా దిగబడదు కదా. ఎందుకు దిగబడుతుంది అంటే పుస్తకం కొంచెం అర్థమైంది. ఏమైందంటే దీనిపైన కుంట ఉంటుంది చెరువు కుంట. ఆ కుంట మొన్న వర్షాలకు ఏమైందంటే ఫుల్ నీళ్ళు అవి మత్తడి పడ్డది. మత్తడి అంటే ఎక్కిపోతాయి నీళ్ళు. ఎక్కిపోయిన నీళ్ళు మా పొలంలోకి వెళ్ళే పోతాయి అన్నట్టు. ఆ పొలంలోకి వెళ్ళి ఆ నీళ్ళతో పాటు మట్టి వచ్చింది. కొంచెం మెత్తగా చూరలేక అండు ఉంటుంది కదా అండు అండు ఉండేది వచ్చింది అన్నట్టు.
అండంతా దిగలేనే మీరు ఇచ్చి పెట్టేసరికి ఇది టైర్ స్లిప్ అవుతుంది. అందుకే దిగబడుతుంది. అరే ఎందుకు ఇంతగానో దిగబడుతుందని అర్థం కాలే. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. ఆ అండంతా దిల పెట్టింది కదా దిగబడతాను. అంటే కొంచెం గాడి మందమే ఎక్కడ మందం దిగబడతాను. ఇదంతా కొంచెం గట్టిగానే ఉంటుంది. ఇటు రావు కదా నీళ్ళు. ఇటు ఫాస్ట్గా పోతాను. చూసిరా స్పీడ్గా పోతాను. ఇట్లా పోతే ఎకరం గంట గంట పోలా కోసేస్తుంది. ఆ దిగబడి ఉడేవాటి 2-3 గంటలు దాని వెనుకకు ముందడికి వెనుకకు ముందడికి తిరుగుతాను. ఇప్పుడు చూడు జర్ర జర్ర చూస్తాను. మోటర్ పెట్టినాం కదా ఇంకా నీళ్ళకు మంచి స్పీడ్ పోతుంది అట. మొత్తం మొత్తం చూడకపోతే తాకుతుంది. డేంజర్ వీటి వెనుక పోయేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమో మనకు తాకినా తాకుతుంది చెప్పుకుంటా మనమే. ఓకే కోసురు అయితే కోస్తుంది. కోసురు అంత అయిపోయిన వాళ్ళే మన 3 ఎకరాలకు ఎన్ని వడ్లు వెళ్ళినాయి ఏంది కథ అనేది మీకు లాస్ట్ చెప్తా.